కన్న నా కొడుకులు ఊరికి వస్తే ఏందైంది తినేస్తారా? నాకు డౌట్ నాయనా, కలారే సార్ అంటాడా సార్ అంటాడా? ఈ పొద్దు సాక్షి ఆధారుడు వచ్చినాడుకో. బాబు బాగా లావుగా పుట్టుకోండావు. ఇంకేమే ఊరు మీది మాదా? అవును దొబ్బుకుంటా. దొబ్బుకొని మగాని పరకతో కొట్టినా పాప దెబ్బుకుంటా. మాది అట్లా గబ్బూరు కాదు లెక్క. మదనపల్లి దగ్గర. మదనపల్లి దగ్గర ఏ ఊరు? నిగిడుగుద్దే పల్లె. నీరుగిట్టాలి పల్లె. ఇప్పుడు మెట్ట తోడేసి గుంత చేస్తానులా దాని కింద. మీ ఇరువురు పేర్లు ఏం పేర్లు బాబు? మాకు ఇంకా పేర్లు పెట్టింది లెక్క. ఎందుకు నాయనా? తునకలారీన్లాదని. తునకలు కాదురా, పొనకలు. పొనకలు పొనకలారకన్నా పేరు పెట్టుకుంటే బాగుండేదండి. దయమ పిలిచి పంపలు కూర్తుండదులే. ఆమె పిలిచి నడూరులో కూర్చొని పెట్టి నాలుగు పరకలు ఎత్తుకొచ్చి పరకలరా తోసేసేదానికి ముద్దు పేర్లు పెట్టింది. ఏం పేర్లు బాబు? నా పేరు పండు ఉంటుంది, వాని పేరు పంజోడు. చిన్న పండు పెద్ద పండు. సరే బాబు. చిన్న పుంజు పెద్ద పుంజు. పని చేసేది నేర్పించినావా? ఏం నాకు తెలియదు దాని వరకు. సెల్ ఒకటేనా? ఏమో నాకు సంబంధం లే. ఏమంటాడు అమ్మ వాడు? సరేమ్మో. ఎక్కడ వింటి రాత్రి అంతా? ఇంటికాడే ఉంటున్నా. ఇంటికాడ నా బట్ట పనుకోకుండా ఇటుకు వచ్చి అలా పనుకోండవ్వ. ఎలా పట్టుకోండా? యా నువ్వు పట్టుకోండిదిరా. ఏమిరా ఊసిపోయింది నేను చెప్పాలి కదా. అలా ఏం లేదమ్మాపోతుంది. ఈ పాలగుండాపురి పట్టణం కొండమదేవి కానుక చేస్తున్నాము కదా, మగవాళ్ళు ఎవరు చూడకూడదు, మగవాళ్ళని అక్కడ మల్లకమ్మను, ఆడవాళ్ళందరినీ ఇక్కడ మల్లకమ్మని చెప్పు. అప్పలా అప్పలా ఏన్నా ఏదో చెప్పింది చెప్పు. అప్పలా ఓపలా ఎప్పలా ఏం మీ ఎంత మాటలు మేము నేర్చిందిలా, మీ ఎంత పొగులు మాటలు మాకు రావు, మేము అంత కిలాడీలు కాదు. నువ్వే చెప్పుకో మాకు దేవంత మాటలు. అప్పలా అవేడ పొగులు మాటలు కాదు చెప్పు. మేము నేర్చిందిలా పని ఎంత కిలాడీ మాటలు, ఒక పక్కన పడతా అంటే ఒక పక్కన నుండి మాకు తెలియబట్టాడు. ఆహా అవునా? ఏనాయనా ఏమంటా? మగవాళ్ళందరూ అక్కడ, ఆడవాళ్ళంతా ఇక్కడ బాబు. మగవాళ్ళంతా ఇక్కడ, ఆడవాళ్ళంతా అక్కడ. మగవాళ్ళు చెప్పింది ఆ పక్కన బాధ్యర లూజు బసన్నాడు అక్కడ ఇక్కడ పట్టుకో బిడిగా. అటువీ బిడ్డారా బిడ్డారా అంటూ వస్తుందా? అటువి కాలు చేతులు బట్టి పెరికే ఇల్లా బాబు. ఆడబిడ్డ పుట్టింది కదా, ముద్దుకుండే చేత వచ్చినా నీకు? నాకు రాదు మా. చూడు బాబు, ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ముక్కు చూడు, ఆ మూతు చూడు, మూతు చూడు. ఓం చక్ర ఓం చక్ర ఓం చక్ర. అంగల్లో చక్కెర నాయన, అంగల్లో చక్కెర. ఓం చక్కెర అంటే బాబు. ఇమ్మ ఆ పట్ట చూడు, ఆ బొడ్డు చూడు, ఆ కడుపు చూడు, ఆ కడుపు చూడు, ఆ బొడ్డు చూడు, ఆ బెల్లం చూడు, బెల్లం చూడు. ఏమరా ఎన్ని చూడలు మా బెల్లం బెల్లం. ఈ బుద్ధం వచ్చి ఇచ్చి అంటున్నావే, నువ్వు పుట్టిన బుద్ధి మీ అమ్మకి ఎవరు కానుపు చేశారు? ఎవరో నాకేం తెలుసు. నేనే రప్పయ్యా. ఆ పిల్లడు ఎవరు బంధిస్తానా నిన్న? అయ్యో నా నన్ను చెల్లెలో బంధిస్తా. మూడు ఉన్నాడు పిల్ల.
నాకు తెలియదు మీ ఊరు ఏంది. నేనే బాబు. అయ్యా అవును, అప్పుడు ఎన్నో చూడలా. ఇప్పుడు ఎట్లా ముద్దుకో మసమ్మా కరెంట్ షూ. సరే బాబు, నాకు ఒక వటకాయ ఇక అమ్మా కొండమ్మదేవి నీది మాకొద్దు పో. ఇందా నీకే ఇచ్చింది మాకొద్దు నాయనది. వచ్చింది చూడండి మా పట్నం పోతే వర్త బాబు. నిజంగా పెట్టిన కట్టినోళ్ళు కూడా కన్నోళ్ళు కూడా ఇంత అలా ఒక కట్లు కట్టరా. మౌ 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 నాతాను కద్దాడు ఆయన. అరే నాయన, వారవార శనివారం నాడు శ్రావణ మాసం నాడు 9 గంటల పైన పోయిన 10 గంటల లోపల నాకు ఆడపాలకు చనిపించింది. అమ్మ దొంగ, అమ్మ దొంగ, నాయన దొంగ, నాయన దొంగ, చిన్నాయన దొంగ, మీ అమ్మ చిన్నాయన దొంగ. ప్రవీణ్ గారు గుర్తించావు కదరా. మాకు తెలియదు మాట్లాడే చాలా పట్టు అట్లా పొగరు మాటలు మాట్లాడేది. నేను నేర్పిస్తా ఉంటావు అట్లా కాదు. బిడ్డ ముద్దుకుండేది అమ్మదొంగ, అమ్మదొంగ. నాయన నీ దగ్గర ముద్దుకుండేది వద్దులే. నాయన వద్దులే. నాయన దొంగ బిడ్డకు పాలిస్తాడు తొంగు తీసి వచ్చినా బిడ్డ. నేను చూడలేదులేమో పొరపాటు అయిపోయింది. అక్కడ మలుపులా మలుకున్నాములేమ్మా. మళ్ళీ ఇక్కడ మళ్ళీకోన్నాములే. మళ్ళీ నీ అమ్మ బిడ్డ అంగనా బిడ్డ ఎక్కడ లేని పాలు 11 లీటర్లు ఇచ్చేస్తానేమో పాలు. రే నాయన, మా ఆచార ప్రకారంగా బంగారు ట్యూటర్ పరెండ పెట్టి షరాయి పిల్లడు ఎన్ని 18 ఏమో తిన్నాడు వరకు. ఏంది ఎట్లా 20 కూడా ఇచ్చిపెట్టాలే. మా ఆచార ప్రకారంగా బంగారు ట్యూటర్ పరెండ పెట్టి లాలి పాటలు జోలి పాటలు పాడిన తమ్మా. అలాగనే తల్లి ఇప్పుడే పుట్టినట్టు బిడ్డ మెల్లగా ఊపాల. సరే అమ్మా పాప అట్లాడుకుంటాయి. బిడ్డ ఎప్పుడు అట్లాడుతుందా? అదేదన్నా గొర్రలోపల్లి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు విచ్చైన తల్లిదండ్రులకు అన్నదమ్ములకు సాటి కళాకలకు మరొకసారి కళాబంధములు అలనాడు కొండమ్మ గర్భవాసమన లేక లేక ఆడబాలిక జన్మించిందని బంగారు ట్యూట్లు పరెండ పెట్టి లాలిపాటలు జోలి పాటలు అటు పిమ్మట ఒట్టి హస్తంతో వెళ్ళరాదని వజ్ర వైడూర్యములు మనుల మాణిక్యములు గోదానం భూదానం వత్రదానం కాసుదానం కాలుగోరింటి కంటపు దక్క మహాతలికి బహుమతులు అలంకరించారు. ఇక్కడున్న తల్లిదండ్రులు అన్నదమ్ములు మరి ముఖ్యంగా బిడ్డలేని తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ బంగారు ట్యూటెల్లో మీకు తోచిన కానుకలు సమర్పించి పసుపుకం తీసుకొని 3 సార్లు ఈ ఉయ్యలను ఊపినా మీ కోరికలు నెరవేరని మరీ మరి కోరుకుంటున్నాం. ఊపుదరా నవరబడుతుంది నీకు అధికారమన నిలవంతా
వచ్చాయినాడు ఊరికైనా బొట్టు పెట్టించుకోండి నేను వర్జనాలు లేదా నీకు.